రమణారెడ్డి గారి చివరి క్వశ్చన్. అన్న, ప్రత్యేక హోదా ఇంత అవసరమైన సబ్జెక్టు, ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు గారు డ్రామాలు ఆడుతా ఉన్నాడు, నల్ల చొక్కాలు వేసుకుంటా ఉన్నాడు, ధర్మ పోరాట దీక్షలు చేస్తానన్నాడు, ఇటువంటి మోసాలకు ఏ రకంగా సమాధానం చెప్పాలన్నా అని అడుగుతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పండి, 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తంగా కూడా మనమే గెలిపించుకుందాము అని చెప్పి గట్టిగా చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఇవాళ ప్రత్యేక హోదా కోసం మోసం చేసిన ప్రతి పార్టీ గురించి చెప్పండి, ఇదే కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టకపోయిందంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని చెప్పి గట్టిగా చెప్పే కార్యక్రమం చేయండి. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అన్న అంశం రాష్ట్రాన్ని విడగొట్టే చట్టంలో గల పెట్టి ఉంటే కనీసం కోర్టులకు పోయేలా తెచ్చుకునే పరిస్థితి ఉండేది. అలా చేయకుండా కాంగ్రెస్ పార్టీ మన అందరినీ మోసం చేసింది అని చెప్పి గట్టిగా చెప్పండి. బీజేపీ పార్టీ గురించి చెప్పండి, బీజేపీ పార్టీ దారుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసింది అని చెప్పి గట్టిగా చెప్పండి. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నారు, ప్రత్యేక హోదా ఇచ్చే స్థానంలో ఉన్నారు, అయినా వాళ్ళు ఇవ్వలేదు. ఇదే బీజేపీ పార్టీ వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో చెప్పింది ప్రత్యేక హోదా మనకి ఇస్తాము అని చెప్పి మాటిచ్చారు. ఇదే నరేంద్ర మోడీ తిరుపతిలో మీటింగ్ లో చెప్పాడు, ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తాను అని చెప్పి చెప్పాడు. ఇదే బీజేపీ పార్టీ పార్లమెంట్ ని సాక్షిగా చేస్తూ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాను అని చెప్పి మాట చెప్పింది. ఆ తర్వాత ఇదే బీజేపీ పార్టీ మోసం చేసింది అనే సంగతి కూడా చెప్పండి. అందుకనే ఇదే బీజేపీ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన ధోరణి వల్లే ప్రత్యేక హోదా అన్నది మనకు రాకుండా పోయిందనే సంగతి కూడా గట్టిగా చెప్పండి. చెప్పి ఇటువంటి అన్యాయమైన పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి కూడా గట్టిగా చెప్పే కార్యక్రమం చేయండి. కారణం, ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరు ఎన్నికల్లో బీజేపీతోనూ తెలుగుదేశం పార్టీతో ఒక్కటై ఊరు ఊరు తిరుగుతూ చెప్పాడు, నాది పూచి ప్రత్యేక హోదా ఇప్పిస్తాను, నాది పూచి చంద్రబాబు నాయుడు గారితో ఇవన్నీ పనులు చేయిస్తాను అని చెప్పి చెప్పాడు. ఇవాళ రాష్ట్రాన్ని మోసం చేసిన దాంట్లో ఆయన పాత్ర కూడా లేకుండా ఎలా పోతుంది అని చెప్పి గట్టిగా కూడా అడగండి, చెప్పండి. ఇవన్నీ చెబుతూ చెప్పండి, ఎవరిని కూడా నమ్మకండి, నమ్మే పరిస్థితి ఎక్కడా కూడా లేకుండా మొత్తం 25కి 25 ఎంపీలు మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనవి తెచ్చుకుందాము. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తూ సంతకం పెడతారో వాళ్ళకి అప్పుడు పెద్దది ఇస్తాము అని చెప్పి అన్న చెప్పమన్నాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. నమ్మి 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 చాలైపోయింది, మోసపోయాం. ఇక ఎవడో ఏదో చేస్తాను అని చెప్పి ఎవడో ఏదో చెబితే నమ్మే పరిస్థితి కాదు. ఇక పూర్తిగా మన చేతుల్లోకే తీసుకుందాము, నువ్వు చెయ్యి, ఆ తర్వాతనే మద్దతు ఇస్తాము అన్న పరిస్థితి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాము అని చెప్పి గట్టిగా చెప్పండి.